కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలు వదిలారు. కేంద్ర మాజీ మంత్రి రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏళ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి గురుగ్రామ్లోని మేధాంత దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించడంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు మాజీ ఎంపీ జయంతి చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20న నాన్న అజిత్ సింగ్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన అనారోగ్యంతో చివరి వరకు పోరాడారు. ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు అని జయంతి చౌదరి ట్వీట్ చేశారు. అజిత్ సింగ్ 1939లో జన్మించారు. ఆయన ఐఐటి ఖరగ్పూర్, ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చికాగోలో ఉన్నత విద్య అభ్యసించారు. అమెరికాలో 15 ఏళ్ల పాటు కంప్యూటర్ ఇండస్ట్రీలో పనిచేసిన ఆయన తన తండ్రి చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. 1986లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్ నియోజకవర్గం నుంచి 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా, పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆర్ఎల్డీని స్థాపించారు. అనంతరం 2001లో వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 వరకు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.